हाई स्टूडेंट्स अंदर एला नेनु मी विष्णुवर्धन मीरु चूस्तुन्नारु स्मार्ट इन्फो स्टूडेंट्स नीट 2022 आंध्र प्रदेश स्टेट कोटा काउंसलिंग अयिते स्टार्ट अयिपोयिंदी मन की काउंसलिंग प्रासेस लो फस्ट स्टेप एंटी अप्लिकेशन प्रासेस पेट्टुकोवडम इप्पुडु ई अप्लिकेशन प्रासेस अयिते स्टार्ट अयिपोयिंदी नेनु ई रोजु ई वीडियो लो मीकु ई अप्लिकेशन फाम एला पेट्टुकोवालो सो मीकु प्रति ओक्क कालम लो ए डीटेल फिल चेयालो इन डीटेल गा चूपिस्तानु ई वीडियो नि चिवर वरकु चूडंडी अलागे ई इयर एमन्ना वीळ्ळु सीट्स पेंचारा सो मन की एनएमसी वाळ्ळु एंटंटे सीट्स पेंचिनट्टु वाळ्ळ वेबसाइट लो पेट्टारु सो ई नोटिफिकेशन लो ई सीट्स पेरिगिनट्टु चूपिस्तु లేదా అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి సో ఏ సర్టిఫికెట్స్ ఎవరు అప్లోడ్ చేయాలి మ్యాండేటరీ సర్టిఫికెట్స్ ఏంటి అలాగే వీటికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఈరోజు ఈ వీడియోలో కవర్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి మధ్యలో ఎక్కడ స్కిప్ చేయొద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్లీ ఇప్పుడు రిలీజ్ అయిన ఈ అప్లికేషన్ ఫామ్ ఏఏ కోర్సెస్ కంటే ఎంబీబీఎస్ కోర్స్కి అలాగే బీడీఎస్కి అలాగే ఆయుష్ కోర్సెస్ లైక్ బీఏఎంఎస్ బీహెచ్ఎంఎస్ BUMS సో మీరు MBBSలో సీట్ కావాలనుకున్నా BDSలో కావాలనుకున్నా ఆయుష్లో సీట్ కావాలనుకున్నా ఈ ఒక్క అప్లికేషన్ పెట్టుకుంటే చాలు ఈ అప్లికేషన్ అనేది సో ఇప్పుడు మాత్రమే అంటే లాస్ట్ డేట్ 20th ఇచ్చారు సో 20th లోపు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ మీకు అప్లికేషన్ పెట్టుకోవడానికి టైం ఇవ్వరు ఎవరైతే ఈ అప్లికేషన్ ఫామ్ పెట్టుకుంటారో వాళ్ళే సో నెక్స్ట్ రౌండ్ 1 రౌండ్ 2 అలాగే ఎన్ని రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ జరుగుతే అన్ని రౌండ్స్కి మీరు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అవుతారు ఎవరైతే ఈ అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే సీట్ ఇస్తారు సో నెక్స్ట్ వచ్చేసి సో ఇవి ఇప్పుడు రిలీజ్ అయిన ఈ అప్లికేషన్ ఫామ్ కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్స్కి అంటే గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న సీట్స్ అన్నిటికీ అలాగే ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న ఏ కేటగిరీ సీట్స్కి సో ఈ గవర్నమెంట్ సీట్స్ ప్లస్ ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న ఏ కేటగిరీ సీట్స్ మనం నార్మల్గా గవర్నమెంట్ కోటా అంటాం కదా సో వాటికి మాత్రమే ఈ అప్లికేషన్ మేనేజ్మెంట్ కోటాకి మళ్ళీ సపరేట్గా అప్లికేషన్ ఫామ్ రిలీజ్ అవుతుంది అది వచ్చినప్పుడు నేను చెప్తాను మీరు ఈ అప్లికేషన్ ఫామ్కి లాస్ట్ డేట్ వచ్చేసి 28th అక్టోబర్ ఈవినింగ్ 6 PM సో ఇప్పటికైతే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది సో మీరు అప్లై చేయాలనుకుంటే అప్లై చేసేసుకోండి లాస్ట్ డేట్ వచ్చేసి 28th అక్టోబర్ ఈవినింగ్ 6 PM మీరు ఏ వెబ్సైట్లో ఈ అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలంటే సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా UGCQ.NTRUHSAdmissions.com మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది పెట్టుకోవచ్చు అయితే మీరు అప్లికేషన్ ఫామ్ పెట్టుకునేటప్పుడు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే మీ నీట్ యూజీ 2022 ర్యాంక్ కార్డ్ ర్యాంక్ కార్డ్ అంటే మీ రిజల్ట్ వచ్చినప్పుడు స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా సో దాన్నే ర్యాంక్ కార్డ్ అంటారు అది అప్లోడ్ చేయాలి అలాగే ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఇది కూడా అప్లోడ్ చేయాలి ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కూడా అప్లోడ్ చేయాలి అలాగే స్టడీ సర్టిఫికెట్స్ ఫ్రమ్ 6th to 10th క్లాస్ మీకు ఒకవేళ 6th నుంచి 10th క్లాస్ వరకు సో చాలా స్టడీ సర్టిఫికెట్స్ ఉంటే మీరు అన్నిటిని ఒక పీడిఎఫ్ ఫైల్లో పెట్టి ఆ పీడిఎఫ్ ఫైల్ని అప్లోడ్ చేయండి అలాగే మీ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ సో ఈ సర్టిఫికెట్స్ అన్ని మ్యాండేటరీ ప్రతి ఒక్కరు ఈ సర్టిఫికెట్స్ అనేవి అప్లోడ్ చేయాలి అలాగే ఇప్పుడు చెప్పే సర్టిఫికెట్స్ అన్ని మీరు ఒరిజినల్ మాత్రమే అప్లోడ్ చేయాలి జిరాక్స్ కాపీస్ అనేవి అప్లోడ్ చేయకూడదు కాబట్టి ఒరిజినలే అప్లోడ్ చేయండి సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 సర్టిఫికెట్స్ అనేవి మ్యాండేటరీ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అప్లోడ్ చేయొచ్చు అలాగే ఎవరికైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి అలాగే మైనారిటీ ఉన్న వాళ్ళకి మైనారిటీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది లాస్ట్ 4 ఇయర్స్ ఉన్నా పర్లేదు సో మీకు వ్యాలిడ్ అవుతుంది అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం ఆఫ్టర్ ఏప్రిల్ 2022 ఓకేనా 1/4/2022 ఈ డేట్ తర్వాతదే మీరు తీసుకొని ఉండాలి అప్పుడే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ వ్యాలిడ్ అవుతుంది అలాగే నెక్స్ట్ ఎన్సీసీ సర్టిఫికేట్ అలాగే ఎవరికైతే పీడబ్ల్యూడీ ఉందో వాళ్ళు ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి అలాగే స్పెషల్ కోటా లైక్ స్పోర్ట్స్ ఆంగ్లో ఇండియన్ క్యాప్ సర్టిఫికేట్ వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాలి అయితే ఈసారి కొత్తగా ఎవరైతే 1st నుంచి 10th వరకు ఏపీలో కానీ తెలంగాణలో కానీ చదివింటారు కానీ ఇంటర్మీడియట్ ఏపీ కాకుండా తెలంగాణ కాకుండా అదర్ స్టేట్స్ ఉంటాయి కదా సో కర్ణాటక తమిళనాడు ఇలా అదర్ స్టేట్స్ చదివింటారు కదా వాళ్ళు 1 to 10th క్లాస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి సో మీరు ఏపీ అలాగే తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివింటే మీకు ఇది అవసరం లేదు ఎవరైతే ఇంటర్మీడియట్ ఏపీలో కాకుండా తెలంగాణలో కాకుండా బయట చదివింటారో సో వాళ్ళు ఏంటంటే 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరికి అవసరం అవుతుందంటే ఎవరైతే 9th క్లాస్ కానీ 10th క్లాస్ కానీ 11th క్లాస్ కానీ 12th క్లాస్ ఈ 4 క్లాసెస్ ఏపీలో కాకుండా తెలంగాణలో కాకుండా అదర్ స్టేట్స్లో చదివింటారు కదా వాళ్ళకి మాత్రమే రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది మీరు కనుక ఏపీలో కానీ తెలంగాణలో కానీ చదివింటే మీకు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు అలాగే ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అనేది సో ఎవరైతే నాన్ లోకల్ ఉంటారో సో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి సో తెలంగాణ వాళ్ళు మామూలుగా ఆంధ్రప్రదేశ్కి అప్లై
చేసుకుంటారు కదా సో వాళ్ళు అప్లోడ్ చేయాలంటే అందరూ అవసరం లేదు సో కేవలం సర్టెన్ కేటగిరీస్ ఉంటాయి స్పెషల్గా వాళ్ళు మాత్రమే ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి సో అందరికైతే ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అవసరం లేదు అలాగే నెక్స్ట్ ఆధార్ కార్డ్ అలాగే ఎవరైతే తెలంగాణ నుంచి ఏపీకి మైగ్రేట్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి అలాగే నెక్స్ట్ మీ ఫోటో అలాగే సిగ్నేచర్ సో ఈ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి ఎక్కడ అప్లోడ్ చేయాలి ఎలా అప్లోడ్ చేయాలో నేను ఇప్పుడే మీకు చెప్తాను సో ఇవన్నీ మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో చేయించుకోవాలి ఎక్సెప్ట్ ఈ ఫోటో అలాగే సిగ్నేచర్ వచ్చేసి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి రిమైనింగ్ సర్టిఫికేట్స్ అన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి నెక్స్ట్ మీరు నేను ఇందాక చెప్పిన వెబ్సైట్ ఉంది కదా ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు స్క్రీన్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది కదా ఇక్కడ మీ రోల్ నెంబర్ నీట్ ర్యాంక్ అలాగే మీ స్కోర్ ఫుల్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ క్యాస్ట్ కేటగిరీ సో ఓసీ బీసీ ఏనా బీసీ బీయా లేకపోతే ఎస్సీ ఎస్టీయా సో నెక్స్ట్ సిటిజన్షిప్ ఇండియానా లేకపోతే ఓవర్సీసా సో ఈమెయిల్ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ సో ఇవన్నీ మీరు ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా ఈ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి ఈ రిజిస్టర్ మీద క్లిక్ చేస్తాను ఏంటంటే మీ మొబైల్ ఫోన్కి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది సో కాబట్టి మొబైల్ అలాగే ఈమెయిల్ సో మీకు వర్కింగ్ కండిషన్లో ఉండేదే ఇవ్వండి ఒకవేళ మీరు నీట్ ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు వేరే మొబైల్ నెంబర్ ఇచ్చి ఆ మొబైల్ మీ దగ్గర ఇప్పుడు లేకపోయి ఉంటే సో ఈ వేరే మొబైల్ నెంబర్ ఇచ్చినా ఏం పర్లేదు ఓకేనా ఏదైతే వర్కింగ్ కండిషన్లో ఉందో ఆ వర్కింగ్ కండిషన్లో ఉన్న మొబైలే ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది కదా ఆ ఓటీపీని సో ఇక్కడ ఎంటర్ చేసేయండి ఎంటర్ రిజిస్ట్రేషన్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా దాని మీద ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మిమ్మల్ని పేమెంట్ చేయమని అడుగుతుంది మీరు కార్డ్ ద్వారా కానీ లేకపోతే యూపీఐ యూజ్ చేసి కూడా పేమెంట్ చేయొచ్చు మీరు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయితే ఇక్కడ స్టేటస్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అలాగే మీకు ఏంటంటే యూజర్ ఐడి ఒకటి వస్తుంది సో ఇక్కడ మీకు టాప్ కార్నర్లో యూజర్ ఐడి కనిపిస్తుంది కదా వెల్కమ్ అలాగే ఇక్కడ యూజర్ ఐడి కనిపిస్తుంది కదా ఈ యూజర్ ఐడిని నోట్ చేసుకోండి ఈ యూజర్ ఐడి ఇక్కడ ఉంటుంది మీరు నోట్ చేసుకోవచ్చు అలాగే ఈ యూజర్ ఐడి ఏంటంటే మీ మొబైల్ ఫోన్కి కూడా వస్తుంది కానీ కొన్ని చోట్ల సిగ్నల్స్ లేక మొబైల్ మెసేజెస్ రావు కదా కాబట్టి అలాంటి వాళ్ళు ఏంటంటే అక్కడ టాప్ కార్నర్లో యూజర్ ఐడి కనిపిస్తుంది కదా రాసుకోండి సో ఈ యూజర్ ఐడి నెక్స్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలన్నా కూడా అలాగే నెక్స్ట్ మీరు ఇప్పుడు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలన్నా కూడా ఈ యూజర్ ఐడి అడుగుతుంది సో ఇలా యూజర్ ఐడి మీ ఫోన్కి వస్తుంది నెక్స్ట్ చూసారు కదా మీ డేటా ఎంటర్ చేయాలన్నా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలన్నా ఇక్కడ యూజర్ ఐడి అడుగుతున్నారు యూజర్ ఐడి అలాగే రోల్ నెంబర్ పాస్వర్డ్ ఇవి ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేయగానే నెక్స్ట్ మీ డేటా అప్లోడ్ చేయమని అడుగుతుంది సో ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తే మీ నీట్ రోల్ నెంబర్ నీట్ ర్యాంక్ ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి నెక్స్ట్ మీ క్యాండిడేట్ నేమ్ ఈ క్యాండిడేట్ నేమ్ అనేది మీ ఇంటర్మీడియట్లో ఎలా అయితే క్యాండిడేట్ నేమ్ ఉందో అలానే ఎంటర్ చేయండి ఈవెన్ స్పేస్ అలాగే క్యాపిటల్స్ కూడా మిస్ చేయొద్దు ఎలా ఉందో అలాగే ఎగ్జాక్ట్గా చేయండి సో తొందరపడి తప్పు చేసి మళ్ళీ నాకు మెసేజ్ వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిల్ చేయండి అలాగే ఎస్ఎస్సి రోల్ నెంబర్ మీరు ఎప్పుడు ఎస్ఎస్సి 10th క్లాస్ పాస్ అయ్యారు అలాగే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి మీ బోర్డ్ సో లోకల్ ఏరియా ఏయూ రీజనా ఎస్వియూ రీజనా సో ఇది కూడా అప్లోడ్ ఎంటర్ చేయండి అలాగే మైనారిటీ సర్టిఫికేట్ మీకుంటే ఎస్ అని పెట్టండి లేకపోతే నో అని పెట్టండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాస్ట్ కేటగిరీ మీ క్యాస్ట్ కేటగిరీ ఓసీయా బీసీఏనా బీసీసీయా సో ఎస్సీ ఎస్టీయా ఇది అప్లోడ్ చేయండి అలాగే సబ్ కేటగిరీ సబ్ కేటగిరీలో మీ క్యాస్ట్కి ఒక నేమ్ ఉంటుంది కదా అది ఎంటర్ చేయాలి సో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎవరికైతే క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటుందో వాళ్ళకే ఉంటుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ సో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అప్లోడ్ చేయాలి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు కాబట్టి మీరు ఎంటర్ చేయకపోయినా ఏం కాదు అలాగే మీ పిన్ కోడ్ మీ ఆధార్ నెంబర్ సో పేరెంటల్ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే చాలు ఒకవేళ మీ దగ్గర ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే అప్లోడ్ చేయకపోయినా కూడా ఏమవ్వదు ఓకేనా నెక్స్ట్ ఎవరైతే తెలంగాణ నుంచి ఏపీకి మైగ్రేట్ అయ్యారో వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్ నుంచి మైగ్రేట్ అయ్యారో అలాగే నెక్స్ట్ స్పోర్ట్స్ కేటా అలాగే ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి ఈ సర్టిఫికేట్ నెంబర్ అనేది మీకు బార్ కోడ్ స్కానర్ ఉంటుంది కదా సర్టిఫికేట్ మీద దాని కింద ఉంటుంది నెక్స్ట్ అలాగే మీ అడ్రస్ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేయాలి అలాగే మీ మార్క్స్ ఎంటర్ చేయాలి బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ కలుపుకుంటే 600 మార్క్స్కి వస్తుంది మ్యాక్సిమం మార్క్స్ ఈ 600 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో అవి ఇక్కడ ఎంటర్ చేయాలి అలాగే నెక్స్ట్ స్పోర్ట్స్ కోటా ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ కోటాను కూడా సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే మీ స్టడీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి మీరు ఎక్కడ చదివారు ఎప్పుడు చదివారు అలాగే ఏ స్టేట్ డిస్టిక్ అలాగే ప్లేస్ ఇవన్నీ జాగ్రత్తగా ఫిల్ చేయండి ఈ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మీరు ఎక్కడ చదివారో దాన్ని బట్టి మీ లొకాలిటీని డిసైడ్ చేస్తారు కాబట్టి సో మీ స్టడీ సర్టిఫికేట్స్లో ఎలా ఉందో ప్లేస్ అలాగే డిస్టిక్ ఇవన్నీ సో అలానే ఇక్కడ ఎంటర్ చేయండి ఈ మీ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఏదైనా లేటెస్ట్ది ఉంటే లేటెస్ట్ది అప్లోడ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మీరు అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తుంది క్యాండిడేట్ డీటెయిల్స్ ప్రివ్యూ అని సో ఒకసారి చెక్ చేసుకోండి మీరు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా పెట్టారో లేకపోతే రాంగ్గా పెట్టారో ఒకవేళ రాంగ్గా పెట్టింటే మళ్ళీ మీరు అప్డేట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు కరెక్ట్గా పెట్టింటే ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేయండి ఒకవేళ మీరు ఏదైనా రాంగ్ పెట్టింటే ఎడిట్ అండ్ బ్యాక్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్
క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు సర్టిఫికెట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో నేను చెప్పాను కదా ర్యాంక్ కార్డ్ అలాగే ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికెట్స్ సో నేను చెప్పిన సర్టిఫికెట్స్ అన్ని ఒరిజినలే సో నెక్స్ట్ క్యాస్ట్ ఇవన్నీ కూడా ఒరిజినలే మీరు అప్లోడ్ చేయాలి ఓకేనా అవన్నీ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఆధార్ కార్డ్ ఇవన్నీ ఇక్కడ అప్లోడ్ చేయండి సో రెసిడెన్స్ సర్టిఫికెట్ అనేది నేను చెప్పాను కదా 9th క్లాస్ 10th క్లాస్ 11th క్లాస్ 12th క్లాస్ తెలంగాణలో కాకుండా ఏపీలో కాకుండా బయట చదివిన వాళ్ళే రెసిడెన్స్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయండి అలాగే ఫస్ట్ నుంచి 10th వరకు ఏపీఆర్ తెలంగాణలో చదివి ఇంటర్ మాత్రం కర్ణాటక తమిళనాడు అలా వేరే స్టేట్స్లో చదివింటే వాళ్ళు 1 to 10 అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో అన్నిటికీ సంబంధించి వాళ్ళు ఇక్కడ ఇచ్చారు సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా 1 to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ దోస్ హూ స్టడీడ్ అదర్ దెన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సో రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది నేను చెప్పిన వాళ్ళు సబ్మిట్ చేయండి సో మీకు ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి మాత్రమే అప్లోడ్ చేయండి లేకపోతే రిమైనింగ్వి వదిలేయండి కానీ మ్యాండేటరీగా 5 చెప్పాను కదా అవి అందరి దగ్గర ఉంటే అవి అప్లోడ్ చేస్తే సరిపోతుంది మీరు సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ సర్టిఫికేట్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చేసి అప్లోడ్ సర్టిఫికేట్స్ మీద క్లిక్ చేయండి సో మీరు అప్లోడ్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసిన వెంటనే మీరు ఇంకా అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు మీ ఫోన్కి ఇలా ఒక మెసేజ్ అనేది వస్తుంది అలాగే మీకు ప్రింట్ అప్లికేషన్ అని ఉంటుంది కదా సో ప్రింట్ తీసుకోండి అప్లికేషన్ అనేది మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా కనిపిస్తుంది మీకు సో మీరు ఇలా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే సో రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు సో నేను చెప్పాను కదా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫార్మాట్ అనేది ఇలా ఉండాలి సో ఎవరైతే అదర్ స్టేట్స్లో చదివింటారో అలాగే ఎవరైతే టీఎస్ నుంచి ఏపీకి మైగ్రేట్ అయి ఉంటారో సో వాళ్ళకి ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇలా ఉంటుంది ఇలా అయితే ఉండాలి నెక్స్ట్ మనం కాలేజెస్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఏ కాలేజెస్ ఉన్నాయో ఈ ఇయర్ కూడా అవే కాలేజెస్ అవే నెంబర్ ఆఫ్ సీట్స్ని వీళ్ళు ప్రాస్పెక్టస్లో మెన్షన్ చేశారు సో ఎన్ఎంసీ వెబ్సైట్లో మనం చూస్తే సో ఆశ్రమ్ కాలేజ్కి శాంతిరామ్ మెడికల్ కాలేజ్కి అలాగే కొత్తగా బాలాజీ మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది కానీ ఏంటంటే వీళ్ళు ఈ ప్రాస్పెక్టస్లో మెన్షన్ చేయలేదు నాకు తెలిసి ఈ మన రౌండ్స్ జరుగుతాయి కదా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పటికల్లా వీళ్ళైతే అప్డేట్ చేస్తారు ప్రస్తుతానికైతే ఇంకా అప్డేట్ చేయలేదు ఇక్కడ నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి ఆశ్రమంలో అలాగే శాంతిరామ్లో అవి కూడా అప్డేట్ చేయలేదు అలాగే బాలాజీ మెడికల్ కాలేజ్ గురించి కూడా వీళ్ళు అప్డేట్ చేయలేదు సో ఖచ్చితంగా అవైతే అప్డేట్ అయితే చేస్తారు సో ఇది ఆంధ్రప్రదేశ్ నీట్ 2022 స్టేట్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి సో దీని గురించి ఏం అప్డేట్స్ వచ్చినా నేను ఫర్దర్గా వీడియోస్ చేస్తుంటాను మీరు ఆ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే